వెల్కమ్ టు శ్రీ సుధా రెసిపీస్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను వెజిటబుల్ కుర్మా ఎలా చేయాలో చెప్తాను. చాలా ఈజీగా కుక్కర్లో పర్ఫెక్ట్గా వెజిటబుల్స్ ఎలా కుక్ అవుతాయో చూద్దురుగాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజిటబుల్స్ అన్నీ నేను కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్, బంగాళాదుంపలు, కొబ్బరి తురుము, జీడిపప్పు, నేను వేడి నీళ్ళల్లో ఒక 15 మినిట్స్ నానబెట్టుకున్నాను, టమాటోస్, కారం, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, సోంపు. కుక్కర్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నేను. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు నేను 2 వేసుకుంటున్నాను. ఇవి చాలా కారంగా ఉన్నాయి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత కూరగాయలన్నీ వేసుకుంటున్నాను. బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్, ఇప్పుడు బంగాళాదుంపలు, కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను 1.5 స్పూన్. ఇప్పుడు ఉప్పు అంతా కలిసేటట్టు, అన్ని వెజిటబుల్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం అది ఉడికేలోపు మనం మిక్సీ వేసుకుందాం. కుర్మా పేస్ట్, టమాటో, తురిమిన కొబ్బరి, నానబెట్టిన జీడిపప్పు, సోంపు. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కూరగాయల్లో ఈ పేస్ట్ని కలుపుకోవాలి. అలాగే తగిన నీళ్లు పోసుకోండి. ఇప్పుడు అది కొంచెం ఉడుకుతూ ఉంది, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఈ 3 కలుపుకోవాలి. బాగా కూరగాయలన్నిటికీ బాగా పట్టేంత వరకు కలుపుకోండి. పుదీనా, కొత్తిమీర కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోండి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసాను. పర్ఫెక్ట్గా వెజిటబుల్స్ కుక్ అయినాయి. ఎక్కువ విజిల్స్ వదలకండి, మరీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మన కుర్మా పర్ఫెక్ట్గా రెడీ అయింది. కుర్మా చాలా బాగుందండి, చపాతీలోకి చాలా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. లైక్ చేయండి, షేర్ చేయండి.
थैंक यू।